అప్పరా అప్పరా రే. ఏంటండి? నాకు 100 రూపాయలు కావాలరా. సడన్ గా కావాలంటే ఎక్కడి నుంచి దానండి? సడన్ గా అవసరం వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చా. ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్తే ఉండదు కదా, ఆ ఆఫీసర్ గారు కూడా నీ దగ్గరికి వస్తారే. అంతేనంటారా? అంతే కదా, మరి బూడో వాళ్ళందరూ ఈ మాట అనుకుంటున్నారు. అనుకుంటున్నారండి, అయితే తీసుకోండి. ఎవడో వస్తున్నాడు మాత్రం తప్పకుండా ఇచ్చేయాలి చెప్తున్నా. వడ్డీ ఇప్పుడే తీసుకోమంటారా? అప్పుడు ఇస్తాలే. ఒరే, నీతో మాట చెప్పాలనుకుంటున్నాను రా. ఏంటండి అది? నువ్వింత సంపాదించావు కదరా, మీ ఆవిడని ఎందుకు రా పలికి పంపుతా? దాన్నే ఉందండి, స్వతంత్ర దేశం ఇది. మగోడు స్వతంత్రంగా బతకాల, ఆడది స్వతంత్రంగా బతకాల. నా కాలం మీద నేను నిలబడుతున్నా, దాని కాలం మీద అది నిలబడుతుంది. నా డబ్బుతో నేను తాగుతున్నా, దాని డబ్బుతో షేర్లు గేర్లు కొనుక్కుంటది. ఇండిపెండెన్స్. ఇండిపెండెంట్? ఆడదు. 4 చోట్ల పనిచేస్తుంటే పనిచేస్తే 4 రకాలుగా అనుకుంటున్నారు రా. మీ ఆవిడ హెడ్మాస్టర్ గారి ఇంట్లో పనిచేస్తుంది కదా, నీకు తెలుసో తెలియదో గాని హెడ్ మాస్టర్ గారికి మీ ఆవిడకి ఇలాంటి మగాళ్ళు ఉండబట్టే లోకంలో ఆడవాళ్ళు కిరసనాయలు పోసుకుని ఉరి పోసుకుని చచ్చిపోతున్నారు రా. నా బలం గురించి మాట్లాడే హక్కు నీకెక్కడదురా? పేగులు తీసేస్తాన్నా ఇలా. మావా, నా మీద నీకెంత నమ్మకం? పోసి పిచ్చిదానా, నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్మమంటావే? నేనేమన్నా సీరా ఉన్నా, ఎవడో ఏదో కూసాడేదో సీతను తీసుకెళ్లి అడవిలో వదిలేయడానికి. ఆ రాముడు నిప్పును నమ్మాడు, కానీ సీతను నమ్మలే. సీత తప్పంట, నిప్పు ఒప్పంట. నిప్పులో దూకితే సీత ఒప్పయిందంట. అదొక రామాయణం అంట, అదొక దేవుడు అంట. మొగుడిని అనుమానించే పెళ్ళం, పెళ్ళాన్ని అనుమానించే మొగుడు, వాడు అసలు మొగుడు పెళ్ళాలి కానీ గారు. ఎక్కడికి? ఇంటికి. ఏ ఇంటికి? మా ఇంటికి. ఇది నీళ్లు కదా? కాదు. ఎందుకు కాదు? ఏ రోజున ఒక భర్త భార్యని అనుమానించి ఊరుకు వెళ్తున్నానని చెప్పి ఆ ఇంట్లోనే దాక్కుని భార్యని పరీక్ష చేశాడు. ఆ తర్వాత ఆడది ఆ ఇంట్లో ఉంటే ఆడది కాదు, ఒకవేళ కాపురం చేసినా అది శవంతో సమానం. భర్త ఆఫీసుకు వెళ్ళగానే మరొకడు ఇంట్లో చేరి భర్త ఆఫీస్ నుంచి వచ్చే వరకు వాడితో కాలక్షేపం చేస్తున్న ఆడది ఒక ఆడది పతివ్రత. ఆ కాపురం ఒక కాపురం స్వర్గం కదూ. పిచ్చివాడి చేతిలో రాయంతో, అనుమానస్తుడు బుర్రలో ఆలోచన అంతే. అనుమానం ఈనాడు నాకు కొత్తగా రాలేదు, ఆనాడు శ్రీరామచంద్రుడికి కూడా వచ్చింది. వచ్చింది కానీ మీలా బీరో వెనకల నిలబడలేదు, మంచి కింద దాక్కోలేదు. ఎలా అయితేనే అనుమానించాడుగా. అంత మాత్రాన రాముడు రాక్షసుడు కాలేదు, సీతని ఎలా భయపడి పారిపోను లేదు. రాముడు రాక్షసుడు కాకపోవచ్చు, మీరంతకంటే గొప్ప దేవుడు కావచ్చు, కానీ నేను పిచ్చి సీతను కాను. నిప్పులో దూకి నిజాయితీ నిరూపించుకోవడానికి. ఎలా నిరూపించుకోగలం తప్పు చేశాక? ఇన్నాళ్ళు ప్రేమించడానికి మనసు ఒకటే చాలనుకున్నాను, కానీ విశాలమైన మనసు కావాలని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నిజమే, భార్య ఎవరితో తిరిగినా భరించడానికి మనసు చాలా విశాలంగా ఉండాలి. గుడ్డివాడికి కళ్ళజోడు పెడితే ఎంతో, మీకు నిజం చెప్పినా అంతే. గుడ్డివాణ్ణి కాబట్టి పట్టపగలు ఇంత కథ నడిపావు. కథలు చదివే వాడికే తెలుసు కథలు అల్లడం. మిస్టర్ భరత్, కథలు కథలే, జీవితాలు కాదు. కథకి జీవితానికి తేడా తెలీదు మీకు. తేడా నాకు బాగా తెలుసు. ఇప్పుడు నీకు నాకు మధ్య జరిగే సన్నివేశం కథలో అయితే చివరి పేజీలో భార్యాభర్తలు కన్నీళ్లతో కలుసుకుంటారు, కానీ ఇది జీవితం. ఓసారి నువ్వు ఈ గడప దాటి వెళితే మళ్లీ కలుసుకోవటం అంటూ జరగదు. మళ్లీ ఇలాంటి నరకంలో కలుసుకోవాలని ఏ ఆడది బ్రతికుండగా అనుకోదు. ఇది నరకం. నేను యముణ్ణి. యముడు, ఆయన ధర్మరాజు. ఆయనకి నీతి నిజాయితీ తెలుసు, ధర్మం అధర్మం తెలుసు, న్యాయ అన్యాయ విచక్షణ తెలుసు. మీకేం తెలుసు? ఆవేశం అనుమానం తప్ప. అంటే తెగతింపులు చేసుకునేగా వెళుతున్నావు? తెగించి వెళ్తున్నాను. కాదు, బరి తెగించి వెళుతున్నావు. మీ భాషలో దాని అర్థం ఏదైనా సరే, నేను మాత్రం వెళ్తున్నాను.
అమ్మా, అన్నం తిందుగానరా. నాకు ఆకలిగా లేదు. ఎన్నాళ్ళిలా ఫోన్ చేయకుండా ఉంటావే? ఆకలి లేదని చెప్పారుగా. ఎన్నాళ్ళిలా ఆకలి లేకుండా పోతుంది? నేను సత్యం తోడుకుంటుదో. ఏమిటి మనవర్తి పెట్టారు? వద్దంటారా? చిచ్చి, వాడి ఎంగిలి గుడికి ఆశపడవలసిన కర్మ నా కూతురికేం పట్టలేదు. వాడి పేడ వదిలేస్తాను. ఏమండి, విడాకులు తప్పవంటారా? నువ్వు లోపలికి వెళ్ళు, లోపలికి. ఆ మనవర్తి కొట్టండి. హలో. హలో. ఎవరు? నేను సరళిని. ఏమిటి? నాన్నగారు అక్కాయితలు తెచ్చారు. తెస్తే సంతకాలు పెట్టమంటున్నారు. పెట్టు. నాకు ఇష్టం లేదు. మానే. చెప్పండి, ఇంకోసారి ఆలోచించండి. అది నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళడానికి ముందు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నేను చేసిన తప్పైతే తిరిగి వచ్చేస్తానండి. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే, తలుపులు తెరవడానికి నేను నీ ఇంటి గోర్ఖాను కాదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మీ నాన్న పెట్టమన్న చోట సంతకాలు పెట్టు. పెట్టి కొట్టుకురా. వచ్చి విడాకులు తీసుకో. తీసుకుని ఆ తరువాత నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో, నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టమ్మ. నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో, నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటా. నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో, నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటా. ఎలా తెలుసుకోగలిగావు? మా ఆఫీసులో పనిచేసే గిరి అతను చెప్పాడు. గిరి మీకు తెలుసా? ఈ కాంపౌండ్ ఎందుకు వస్తున్నాడో మీకు తెలుసా? భరత్, ఇదేమిటి? గుప్పిట. ఇందులో ఏముంది? తెలీదు. ఇప్పుడు ఏమీ లేదు. అదే నీకు నాకు ఉన్న తేడా. తెలుసు కూడా సహించారా? వదిలేయాలి, లేదా చంపేయాలి, లేదా చావాలి. ఫలితం అల్లరిపాలు. మిస్టర్ భరత్, ప్రవాహానికి ఎదురెళ్లే అలవాటు నాకు లేదు. విసురుగా ప్రవాహం వస్తుంటే నిలబడిపోతాను. ఆ ప్రవాహం నా కాళ్ళ కింద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రయాణం కొనసాగిస్తాను. మొదటి నుంచి నా మనస్తత్వం అది. నాకిద్దరు కూతుళ్ళున్నారు. నేనేం చేసినా అది వాళ్ళకొక చరిత్రగా మిగిలిపోతుంది. నా భార్య నా బ్రతుకు నాశనం చేసి ఉండొచ్చు, కానీ నేను నా బిడ్డల భవిష్యత్తును నాశనం చేయలేను. అందుకే వాళ్ళని వాతావరణానికి దూరంగా ఒక కాన్వెంట్లో పెట్టాను. నాలో రగిలే అగ్ని పర్వతాన్ని ఈ సంగీత సముద్రంలో దాచుకున్నాను. అందుకే ఏ తోడు లేని నేను ఈ సితార్ను తోడుగా ఉంచుకున్నాను. ఆ బాధను మరిపించడానికి సరళ ఒక అన్నకు చెల్లెలుగానే ఉంది. భరత్, నేను అగ్నిగుండంలో కూర్చున్నా నిప్పులని బయట కనబడనివ్వకుండా చుట్టూ మల్లెపువ్వులున్నట్టు భ్రమ కల్పించాను. నువ్వు మల్లెపూల పాన్పు మీద కూర్చొని అవన్నీ నిప్పులని భ్రమపడి నీ కాపురాన్ని అగ్నిగుండం చేసుకున్నావు. నిజాల్ని గుప్పెట్లో దాచుకోవాలి, బాధల్ని గుండెల్లో దాచుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళు, సరళం రమ్మను. నువ్వు అడిగితే తను కాదందు.